తమిళసై వర్సెస్ కేసీఆర్ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ కోట అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నియామక ప్రతిపాదనని తమిళసై తిరస్కరించారు అంటే దాసోజ్ శ్రవణ్ కుర్రా సత్యనారాయణని ఒక కేబినెట్ ఆమోదముద్ర వేసి గవర్నర్ కోసం ఆమోదం కోసం పంపితే గవర్నర్ తమిళసై దాన్ని తిరస్కరించిన నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా గవర్నర్ని మళ్ళీ విమర్శిస్తున్నారు ఇంతకుముందు ఆర్టీసీకి సంబంధించిన బిల్లుపై కూడా ఆవిడ ఆమోదముద్ర వేయకపోతే కార్మికులందరూ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో కొన్ని కొన్ని ప్రతిపాదనలను కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ ఆర్టీసీ బిల్లుకి ఆమోదముద్ర వేశారు ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామక ప్రతిపాదనలు అంటే వన్ సెవెంటీ వన్ ఫైవ్ ప్రకారం ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలి అంటే దానికి కొన్ని ఉన్నాయి అంటే సాహిత్యం కళలు శాస్త్ర సాంకేతిక రంగం సహకార ఉద్యమంలో పనిచేయాలనే నిబంధన ఉంది ఆ నిబంధనల ప్రకారం ఎవరైతే పాల్గొంటారో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎవరెవరు సేవలు చేశారో ఆ సేవలను గుర్తుంచుకొని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారు కానీ ఇప్పుడు ఎవరైతే ఎస్టీబీసీ సామాజిక వర్గాలు కుర్రా సత్యనారాయణ కానీ దాసోజు శ్రవణ్ కానీ వీళ్ళకి ఎక్కడా కూడా ఈ అలాంటి అర్హతలు లేవు ఎక్కడా ఉద్యమంలో పాల్గొనలేదు ముఖ్యంగా రాజకీయ నేపథ్యంలో ఉన్నారు కాబట్టి రాజకీయ నేపథ్యంలో ఉన్న వాళ్ళకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వడం కుదరదు అని తమిళసై దానికి సంబంధించిన ఫైల్ని రిటర్న్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ మంత్రులు కానీ నాయకులు కానీ అందరూ విమర్శిస్తున్నారు మరి పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో మాత్రం మళ్ళా తమిళసై వచ్చారు ఆ రోజున ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు మరి ఎందుకనో ఫస్ట్ నుంచి కూడా అంటే ఈ ఈవెడ వచ్చి ఫోర్ ఇయర్స్ పైనది తమిళసై వచ్చి ఇప్పటికి కూడా ఈ కేసీఆర్ గవర్నమెంట్కి కానీ తమిళసైకి మధ్య అంతరం మాత్రం కొనసాగుతూనే ఉంది కానీ ఎప్పుడైతే పట్నం మహేంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారం వచ్చిన తర్వాత తర్వాత సెక్రటేరియట్కి ఆహ్వానం అందలేదని కానీ తర్వాత మళ్ళీ ఆహ్వానం పంపించారు ఆ నేపథ్యంలో ఉన్న సెక్రటేరియట్లో మసీదు ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవం అప్పుడు తమిళసై హాజరయ్యారు ఆ నేపథ్యంలో కేసీఆర్ దగ్గరుండి సెక్రటేరియట్లో ఏ ఏ విభాగాలు ఉన్నాయి ఏ ఏ ఫ్లోర్సు దీనికి సంబంధించి మొత్తం దగ్గరుండి తమిళసైకి వివరించిన నేపథ్యంలో సో వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరింది వీళ్ళిద్దరూ కూడా ఒకే ఒక 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 దానికి వచ్చారు ఒక అవగాహనకు వచ్చారు సో కేసీఆర్కి తమిళసైకి మధ్య ఎక్కడా కూడా ఒక గొడవలు లేవు ఇద్దరి మధ్య రాజీ కుదిరింది అన్న నేపథ్యంలో మళ్ళీ ఈ రోజున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సంబంధించిన నియామక ప్రతిపాదనల్ని గవర్నర్ తమిళసై దాన్ని ఒక విధంగా తిరస్కరించారు ఈ నేపథ్యంలో కూడా కేటీఆర్ కామెంట్స్ చేశారు ఈమె ఇందాకే ప్రజా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులనే ఎమ్మెల్సీలుగా కేబినెట్ ఆమోదించింది మరి రాజకీయాల్లో ఉన్నవారిని సిఫారసు చెయ్యొద్దు అని చెప్పిన నేపథ్యంలో మరి ఆమెకి ఈ నియమం వర్తించదా మరి గవర్నర్ కా కాకముందు ఆవిడ తెల తమిళనాడులో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు మరి మరి ఆవిడ గవర్నర్ అయినప్పుడు అంటే యాక్చువల్గా సర్కారీయ కమిషన్ ప్రకారం రాజకీయాల్లో ఉన్నవారు గవర్నర్గా కొనసాగరాదు వ్యవహరించకూడదు మరి ఆ నియమం కూడా ఉంది మరి ఆ నియమం కాకుండా మరి ఈ ఎలా గవర్నర్గా ప్రతిపాదించారు అని కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది మరి గవర్నర్ ఎప్పటికి కూడా బీజేపీ నేతగానే వ్యవహరిస్తున్నారు మరి మీకో న్యాయం మాకో అని కేటీఆర్ విమర్శించే నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది మళ్ళీ ఈ ఇద్దరిని అంటే ఎస్టీ అంటే కుర్రా సత్యనారాయణ కానీ బీసీ సామాజిక వర్గం దాసోజు శ్రవణ్ వీళ్ళిద్దరిని అంటే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మంత్రివర్గంతో డిస్కస్ చేసి మళ్ళీ అంటే వీరి పేర్లనే మళ్ళా నామినేట్ చేయాలా లేదా వేరే వారిని పే పేరులేమన్నా మనం నామినేట్ చేద్దామా అని ఆ విధంలో అంటే ఆ విధమైన చర్చలో భాగంగా సమావేశం జరిగే అవకాశం ఉంది ఇంతకుముందు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డిని ఆ యొక్క పేరును కూడా ప్రతిపాదించిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి యొక్క పేరును కూడా గవర్నర్ తమిళిసై తిరస్కరించారు ఈ నేపథ్యంలో మరి ఈ కుర్రా సత్యనారాయణ కానీ దాసోర్జు శ్రవణ్ మరి వీళ్ళిద్దరి నియామకం మరి ఒక విధంగా ఆవిడ తిరస్కరించిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి మరి పంపిస్తారా మరి తమిళసై ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది మనం వేచి చూడాలి రైట్ ఆఫ్ ది గవర్నమెంట్ హూ వి నామినేట్ ఇస్ ఆర్ రైట్ మంచి వాళ్ళ కాదా మీరు విచారించండి అవును వాళ్ళకి రాజకీయ పార్టీతో సంబంధం ఉంది గవర్నర్ గవర్నర్కు లేదా ఈరోజు కూడా బీజేపీ పార్టీ లాగా పనిచేయడం లేదా ఆమె నేను చెప్పేది తప్ప అంటే మీకు వర్తించ న్యాయం కోరిక వర్తించాలని ఎక్కడ పద్ధతి వి స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్ వి స్ట్రాంగ్లీ కండెమ్ ద ఆఫ్ దిస్ గవర్నర్ ఇక్కడే కాదు ఈరోజు మీరు అంతా చూడండి మోడీ గారు అన్నారు మొన్న డెబ్బై ఐదేళ్ళు నిండిన సందర్భంగా ఆజాదీక అమృత్ మహోత్సవ్లో ఏమన్నాడు రాజ్పథ్ పేరు తీసేసి కర్తవ్యపథ్ చేస్తున్నా ఎందుకంటే కలోనియల్ వాసన వస్తుంది ఇక్కడికి వెళ్ళన్నాడు మరి గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ పోస్టే కదా వైస్రాయి గవర్నర్ ఇవి అవసరమా ఈ దేశంలో డెఫినెట్గా ఆలోచించాలి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ప్రజలు ఆలోచించాలి పార్టీలు ఆలోచించాలి గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నుకున్న పార్టీలను ప్రభుత్వాలను అప్రతిష్ట పాల్ చేయాలి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచి లేకున్నా కూడా వాళ్ళ ఆమోద ముద్ర వేస్తే అప్పుడు గవర్నర్ మంచిది గవర్నర్ కరెక్ట్ గా అధికారులు వినియోగించుకున్న గవర్నర్ అన్ని పరిశీలించి మంచి ఇప్పుడు నచ్చేది విమాచనకు ప్రతి ఒక్కరు సమాధి గవర్నర్ గవర్నర్ రాజ్యాంగ మరి వారు రాజకీయాలు పరిచుకోవడం അത് വരും അന് വിഷയ ആലോചിച്ച മേടിക്കാം എവർഗ്ഗം ചിത്ര വിഷയം തെറ്റും మరి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులనే ఈ గవర్నర్ కోటాలో సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమిస్తాం మరి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీనికి సంబంధించిన అర్హతలు అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన అర్హతల్ని ఎక్కడా నివేదికలో పొందుపరచలేదు అందుకని నేను ఈ ఫైల్స్ని రిటర్న్ చేస్తున్నానని సే చెప్పారు ఈ నేపథ్యంలో ఒక విధంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ యొక్క మధ్య అంతరం ఇంకా మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది దీనికి మరింత దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ సందీప్ అందిస్తారు సందీప్ మరి తమిళసై వర్సెస్ కేసీఆర్ మరి ఎలా ఉంది పరిస్థితులు రాబో ఎన్నికల నేపథ్యంలో మరి వీళ్ళిద్దరి మధ్య అంతరం ఇంకా కొనసాగుతుందా లేదా రాజీకి వచ్చే అవకాశాలున్నాయా రాజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ వర్సెస్ రాజ్భవన్ గత కొద్ది రోజులుగా కూడా ఇద్దరి మధ్య వైరు యుద్దం కొనసాగుతుంది మాటల యుద్దం కూడా కొనసాగింది అయితే గత కొద్ది దాదాపు మూడు సంవత్సరాలుగా కూడా తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ కొనసాగుతూ వస్తున్నాడు అయితే ఆమె గవర్నర్ గా నియమించబడ్డప్పటి నుంచి కూడా ఇటు ప్రభుత్వానికి ఇటు రాజ్భవన్ మధ్య కూడా కొద్దిగా గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రజా దర్బార్ పేరిట కూడా రాజ్భవన్ లో గవర్నర్ స్వయంగా ప్రజల సమస్యలు స్వీకరించారు స్వీకరించి ప్రగతి భవన్లో సమస్యలు పరిష్కారం కాని సమస్యలు ఇక్కడ పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆమె గతంలో ఎన్నో పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆమెకు ప్రోటోకాల్ వివాదం తలెత్తింది ఆమెకు సంబంధించిన అధికారులు కూడా ఆమెకు ప్రోటోకాల్ వివాదంలో కూడా ఇబ్బందులు కలిగించారు ఆ నేపథ్యంలో కూడా ఆమె కేంద్రానికి ఫిర్యాదు చేసింది రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిశ్రమలు కూడా మెట్టు తిగలేదు అయితే తాజాగా సంబంధించి గవర్నర్ కోటాలకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రభుత్వం సిఫార్సు చేసింది కేబినెట్ మీటింగ్ లో కూడా వారికి ఆమోదం తెలిపింది తెలంగాణ ఉద్యమకారుల కోటలో దాసోజు శ్రవణ్ కుమార్ అలాగే సామాజిక వర్గ ఎస్టీ సామాజిక వర్గం సంబంధించి కుర్ర సత్యనారాయణకు కూడా అతనికి ఎమ్మెల్సీ వీరిద్దరికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఫైల్ నోటిఫై చేస్తూ కూడా గవర్నర్ పంపించడం జరిగింది కానీ దాదాపు రెండు నెలల తర్వాత కూడా గవర్నర్ కార్యాలయం వీరిద్దరు సంబంధించి వీరు అనర్హులు గవర్నర్ కోటాలో వీళ్ళు ఎలాంటి సామాజిక సేవలో పాల్గొనలేదు అని చెప్పేసి కూడా తిప్పిపడపరి అయితే దీనిపై స్పందించినటువంటి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి గవర్నర్ తమిళసై తెలంగాణ గవర్నర్ గారు రావచ్చు అలాగే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యసభ ఎంపీలు కావచ్చు వివిధ కోణాల్లో కూడా వాళ్ళు ప్రభుత్వంలో చేరవచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్సీలుగా కూడా రావద్దా కేవలం కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్నట్టుగా గవర్నర్ ఆడుతుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే గతంలో మరో గత ఏడాది క్రితం కూడా మరో ఎమ్మెల్సీ ఏదైతే పాడి కౌశిక్ వివాదం పాడి కౌశిక్ రెడ్డి వివాదం కూడా ఇలా సాగింది కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత అతను ఎలాంటి సామాజిక లో లేడు అతను ఎలాంటి సేవ చేయలేడని చెప్పి కూడా గవర్నర్ అతన్ని ఆ ఫైల్ని కూడా తిప్పి పంపింది ఆ నేపథ్యంలో కూడా పౌడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేల కోటాలో కూడా శాసన మండలికి పంపించింది ప్రభుత్వం అయితే వీరిద్దరి విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అని కూడా చెప్పు చూడాలి అలాగే నిన్న కిషన్ రెడ్డి కూడా గవర్నర్ విషయంపై కూడా స్పందించారు గవర్నర్ చేసింది కరెక్ట్ సామాజిక సేవల్లో ఉన్నవారికే కూడా ఇలా ఎమ్మెల్సీలో ఇస్తారు ఎట్టి రాజకీయాల్లో ఉన్న వారికి ఇవ్వరు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈరోజు బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా చెప్ప గవర్నర్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే గవర్నర్ మంచిది ఆమె నియమ నిబంధనలు పాటిస్తే మాత్రం మంచిది కాదు అనే విధంగా కూడా ప్రభుత్వం వివరిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ నర్మ్స్ ప్రకారం ప్రవర్తించింది అని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు అంటున్నారు అయితే కేవలం ఇది ఒక డ్రామా అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది కేవలం ఇద్దరి మధ్య ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు డైవర్షన్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏదేమైనా ఈ ఎమ్మెల్సీల రిజెక్ట్ అభ్యర్థుల రిజెక్ట్ మాత్రం కొద్దిగా తెలంగాణ రాజకీయాల్లో కొద్దిగా ఇద్దరు దాసోద్వనే కావచ్చు కూరసత్తి కావచ్చు ఇద్దరు కూడా సామాజిక వర్గాల్లో లేరని చెప్పేసి సేవల్లో లేరని చెప్పేసి కూడా గవర్నర్ రిజెక్ట్ చేయడం కొద్దిగా ఆందోళన కలిగించే విధంగా ఉందని కూడా చెప్పవచ్చు సందీప్ మరి ముఖ్యంగా గవర్నర్కి ఉన్న నిబంధనల్ని అతిక్రమించి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అని చెప్పని కేసీఆర్ కానీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి గవర్నర్ యొక్క పరిధులు ఇంతవరకే ఉన్నాయి మీరు ఆ పరిధులు దాటి మీరు ప్రవర్తిస్తున్నారు అని మీకు ఎక్కడివరకు అయితే లిమిటేషన్ ఆ లిమిటేషన్స్ కూడా ఇంకొకసారి ఆవిడ గుర్తు చేయాలి అని నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మరి గవర్నర్తో రాజీకి వెళ్ళే ప్రయత్నమా లేదా ఆవిడతో మళ్ళీ ఇంతకు ముందులాగా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి దిశగా వెళ్తే గనక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఆవిడ యొక్క పదవీకాలం ఉంది కాబట్టి మరి ఒక విధంగా కేసీఆర్ ఏ దిశలో వెళ్ళబోతున్నారు రాజీ దిశలోనా లేదా వేరే దిశలోనా సందీప్ అదే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పాడి కౌశిక్ రెడ్డి విషయం సంబంధించి అతన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని చెప్పి గవర్నర్ కార్యాలయం గత ఏడాది క్రితం పంపడం జరిగింది కానీ గవర్నర్ కార్యాలయం దీన్ని రిజెక్ట్ చేసింది గవర్నర్ ఎమ్మెల్సీగా గా సంబంధించిన నర్మ్స్ కు తను అనరుడు అని చెప్పేసి ఆ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కూడా గవర్నర్ పై కూడా కొద్దిగా ఆరోపిస్తూ వస్తున్నారు కేంద్రం ఎలా చెప్తే అలాగే గవర్నర్ కార్యాలయం నటిస్తుంది యాక్టింగ్ చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది అయితే ఇటీవల చూసుకున్నట్టయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు గవర్నర్ కూడా మంచిగా మాట్లాడుకోవడం జరిగింది ఇద్దరు కూడా సెక్రటేరియట్ సంబంధించినటువంటి నూతన దేవాలయాలు చర్చి మసీద్ అలాగే సంబంధించి కూడా అక్కడ ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి స్వయంగా కూడా గవర్నర్ కు చీర బహుకరించడం జరిగింది ఇద్దరి మధ్య ఈ ఆ రోజు చూసుకున్నట్టయితే ఇక గవర్నర్ ప్రగతి భవన్ రాజ్భవన్ రెండు కలిసిపోయాయి అనే విధంగా కూడా అనుకున్నారు కానీ అకస్మాత్తుగా కూడా ఏదైతే ఈ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి దాసోత్సావన్ కావచ్చు సత్యనారాయణకు సంబంధించి మరోసారి కూడా రిజెక్ట్ చేసిన నేపథ్యంలో కూడా మరో ఇటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ నేతలు కూడా గవర్నర్ పై నిప్పులు జరుగుతున్నారు ఎట్టి పరిస్థితులకు కూడా బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా గవర్నర్ చేత ఇదంతా చేయిస్తున్నారు ఎన్నికల స్టంట్ లో భాగంగా ఇదంతా చేస్తున్నారు కావాలని బీఆర్ఎస్ ను ఇరుకుల పెట్టే విధంగా కానీ ఇక్కడ ప్రభుత్వానికి మరో స్కోప్ ఉంది మరోసారి కూడా కేబినెట్ ఆమోదం పొందుకున్న తర్వాత కూడా వీళ్ళ పేర్లు కూడా తప్పనిసరిగా కూడా గవర్నర్ వీటిని నోటిఫై చేసి వీళ్ళకి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి లేనితో కూడా వీరు కోట జుడిషియరీకి వెళ్తారా లేదా మరోసారి కూడా గవర్నర్ ఏదైనా ఇరుకుల పెట్టే విధంగా చేస్తారా అనే దానిపై కూడా మనం చూడవేచి చూసే అవకాశం ఉందని చెప్పవచ్చు రాజు థ్యాంక్ యూ సందీప్ థ్యాంక్ యూ వెరీ మచ్